పెట్టిన డైలీ టెస్ట్ ఇది. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే, నిన్న చెప్పిన టాపిక్ మనం ఒక 2 అవర్స్ చదివినా 1 డే చదివినా మనం ఎగ్జామ్ రాసి ఎక్కడైతే మనం మిస్టేక్స్ చేస్తామో అది మనం చూడడం వల్ల, అది మనం తెలుసుకోవడం వల్ల ఆ టాపిక్ మనకి ఇంకా ఎఫెక్టివ్ గా అర్థమవుతుంది. గ్రాండ్ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు ఇక్కడ చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు అందరూ కూడా దీని గురించి తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యాకల్టీ టెస్ట్లు కానీ ఎగ్జామ్ నెంబర్ 1 ఎక్సలెంట్ గా ఉన్నాయి. కానీ డిసిప్లిన్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఎన్నుకోవడం చాలా మంచిది. మెయిన్ మనం ఏంటంటే మంచి జరిగిన ఎగ్జామ్ ని విశ్లేషిస్తారు, అలాగే మోటివేట్ చేస్తారు. ఎవరైనా లిస్ట్ లో ఉన్నా, ఎవరైనా మంచిగా ఉన్నా వాళ్ళని మోటివేట్ చేసి మొదటి స్థానానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. శుభాభినందనలు. మీరు ఎంత కాలంగానో ఎదురు చూస్తూ ఉండేటటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్ రానే వచ్చింది. దానికి అప్లికేషన్ డేట్ కూడా అయిపోయింది. అయితే ఏపీఎస్సి అంచనా ప్రకారం సుమారు 10 నుంచి 12 లక్షల వరకు అప్లికేషన్ రావడానికి అవకాశం ఉండేటటువంటి తరగంలో కేవలం 4 లక్షల పైచిలుకు మాత్రమే అప్లికేషన్ రావడం అనేటువంటిది చూస్తే పోటీ బాగా తగ్గింది అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. దాంతో పాటు ఈసారి అతి సులభంగా మీరు ఉద్యోగం సాధించుకోవడానికి అతి తక్కువ కాలంలోనే ప్లాన్ చేయడానికి మనకు తెలుగు ఇంగ్లీష్ ఉండడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశంగా గమనించండి. ఈ అనుకూలమైనటువంటి అంశాలను ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి డిఎస్సికి ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి ఇంకా బాగా అనుకూలంగా ఉండేటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరూ కనుక ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మీ కళ్ళ ముందేటటువంటి గ్రూప్ 4 జాబ్ను కొట్టేయవచ్చు. అయితే మీరు చేయాల్సిందంతా ఏంటంటే, మనం ఇక్కడ మన శ్రీకృష్ణలో 100 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేయడం. ఒక రకంగా చెప్పాలంటే ఈ 100 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం తయారు చేస్తాం. ఇందులో ప్రతిరోజు స్టేట్ ఫ్యాకల్టీ చేత క్లాస్ నడిపించడం, ఆ ఫ్యాకల్టీ చేత మరుసటి రోజు ఉదయాన్నే క్లాస్ జరిగిన దానిపైన 50 మార్కులు డైలీ టెస్ట్ పెట్టడం, ఆ మార్కుల్ని ర్యాంకులను సాయంత్రానికి నా చేత పూర్తిగా ప్రతి పిల్లవాడి యొక్క పరిస్థితిని విశ్లేషించడం, వారానికి ఒక్కసారి వీక్లీ గ్రాడ్ టెస్ట్లు పెట్టడం, ఇట్లా మీరు నేర్చుకునేటువంటి అంశాన్ని 5 సార్లు మీ చేత చదివించి ప్రణాళిక బద్దంగా 100 రోజుల్లో ఖచ్చితమైనటువంటి ఫలితాలతో మీకు బ్యాచ్ మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ప్రతి ఒక్కరిపైన వ్యక్తిగత శ్రద్ధ చూపించడం, ప్రింటెడ్ మెటీరియల్ వేయడం మన యొక్క ప్రత్యేకతగా మనం గమనించవచ్చు. మరి ఇంతేనా అంటే 100 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తర్వాత మీకు అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మిమ్మల్ని ప్రణాళిక బద్దంగా రకరకాలైనటువంటి రివిజన్ టెస్టులతో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, రాష్ట్ర స్థాయిలో ఎక్కడా కూడా గ్రూప్ 4 కి గ్రూప్ 2 కి సంబంధించి ఎక్కడ కూడా డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు పెట్టడం జరగదు. ఒకవేళ పెట్టినా ఆ కీ డిస్కస్ చేసి నెగిటివ్ మార్కులతో మీ ఫలితాలను మీకు ప్రకటించి దాన్ని విశ్లేషణాత్మకంగా చేయడానికి కుదరదు. అందుకే ఒక్కసారి 100 రోజులు నాతో జర్నీ చేయండి. ఈ 100 రోజుల్లో మీరు ఉద్యోగ సాధన కోసం ఎంత ముందుకెళ్తారు అనేటువంటిది నేను తీసుకెళ్తా. 100% జాబ్ ఓరియంటేషన్ తో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటాం. అలానే ఉద్యోగం వచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టడానికి అవకాశం లేదు. అంతేకాకుండా ఏ జిల్లా నుంచి వచ్చినా కూడా మీకు కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి హాస్టల్ వసతి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ పైన ఇంటెన్సివ్ కేర్ ఉండడం జరుగుతుంది. ఈ 100 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని మీరు వెంటనే స్టార్ట్ చేస్తే మనం ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకునేటట్లుగా ప్లాన్ చేద్దాం. ఒకసారి గమనించండి. ఇప్పుడు మా పిల్లల యొక్క అభిప్రాయాలు ఒకసారి విని మీకు అవసరం అనిపిస్తే ఈ బోర్డుపై ఉండేటటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ సీట్ మీరు రిజర్వ్ చేసుకోండి. వెంటనే విజయాన్ని సాధించే జట్టులో మీరు చేరుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ ప్రియాంక ఫ్రమ్ చిత్తూర్ డిస్ట్రిక్ట్. శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను పర్సనల్ గా ఫేస్ చేసింది, నాకు చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్ అనేది అదర్ ఇన్స్టిట్యూట్స్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ రోజు ఒక స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ వచ్చి మనకు ఒక రోజు ఒక టాపిక్ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే వెంటనే రాగానే క్లాస్ కన్నా ముందు మనకు ఒక లీగల్ పేపర్ లో ఒక 50 బిట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ రోజు మాకు పెట్టిన డైలీ టెస్ట్ ఇది.
దీని ద్వారా మనకి ఏమవుతుందంటే, నిన్న చెప్పిన టాపిక్ మనం ఒక 2 అవర్స్ చదివినా 1 డే చదివినా మనం ఎగ్జామ్ రాసి ఎక్కడైతే మనం మిస్టేక్స్ చేస్తామో అది మనం చూడడం వల్ల, అది మనం తెలుసుకోవడం వల్ల ఆ టాపిక్ మనకి ఇంకా ఎఫెక్టివ్ గా అర్థమవుతుంది, మన లోటుపాట్లు ఏంటో తెలుస్తాయి. ఈ లీగల్ పేపర్ లో 50 బిట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ రోజు జరిగిన టోటల్ డే సిలబస్, ఇదే కాకుండా వీక్లీ గ్రాండ్ టెస్ట్, ఒక 6 డేస్ జరిగిన సిలబస్ మీద ఈ టోటల్ వీక్ ది ఒక గ్రాండ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. 150 మార్క్స్ ఉంటుంది. అక్కడ కూడా ఎగ్జామ్ జరిగిన వెంటనే మనకి కీ చెప్పడం జరుగుతుంది. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడే క్లారిఫై చేయడం జరుగుతుంది. స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ వస్తారండి, బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉండే వాళ్ళే వస్తారు, బాగా టీచ్ చేస్తారు. మా అందరిని దృష్టిలో పెట్టుకొని మ్యాథ్స్ కావచ్చు, ఇప్పుడు రీజనింగ్ అర్థమెటిక్ ఉంటుంది మనకి గ్రూప్ 4 లో, వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఎలా చెప్పాలి, ప్రతి ఒక్కటి ఇంగ్లీష్ కావచ్చు, ఎవ్రీ సబ్జెక్ట్ అండి, ఒక సబ్జెక్ట్ కాదు, ఎవ్రీ సబ్జెక్ట్ మనకు చాలా అర్థమయ్యే విధంగా అప్పటికప్పుడు క్లాస్ లో డౌట్స్ అనే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లో మనం చాలా బాగా నేర్చుకోవచ్చు. ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది చాలా చాలా సూపర్ అండి ఇక్కడ శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్ లో. నేను ఖచ్చితంగా చెప్పగలను, మన ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ ద్వారానే మనం ఎంత చదివాం అనేది కాదు, ఎలా మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం మనం తెలుసుకున్నప్పుడే మనం సక్సెస్ సాధిస్తాము. ఇక్కడ సిస్టమ్ ఏంటంటే, ఒక్కరు వచ్చినా ఒక్కసారి మనం ఫీజు పే చేసేసామంటే అది ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా సార్ అనేది ఆపరు. సో ఆ నమ్మకంతోనే అందరూ రావడం జరుగుతుంది, ఈఎస్సీ కోచింగ్ రావడం జరిగింది. ఒక 50 డేస్ తర్వాత సార్ గ్రూప్ 4 కోచింగ్ అనగానే నాకు డిఎస్సీ వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ కానీ ఏదైనా ఇదే ఈ సిస్టమ్ నచ్చే నేను గ్రూప్ 4కి వచ్చి కూర్చోవడం జరిగింది. సేమ్ అదేలాగే సార్ విత్ ఇన్ టైమ్ లో 100% సిలబస్ అండి, 100% సిలబస్ ఖచ్చితంగా సార్ కంప్లీట్ చేస్తారు. ఈవినింగ్ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పేపర్ సార్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు మన ర్యాంక్స్ చెప్పి. అంటే ఇక్కడ సార్ చాలా బాగా మోటివేట్ చేస్తారు. మనం వెనుకబడిపోవడానికి కారణం ఏంటి అంటే, మ్యారీడ్ పర్సన్స్ ఉంటారు, వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. సార్ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎవరైతే వెనకబడుతున్నారో వాళ్ళ కోసం డైలీ రెగ్యులర్ గా, డైలీ అని కాదు రెగ్యులర్ గా మోటివేషన్ ఉంటుంది. సో ఆ మోటివేషన్ వల్ల మనం ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఆ హెల్దీ కాంపిటీషన్ లో మనం ఇంకా ఎక్కువ చదవడానికి ఆ మోటివేషన్ అనేది చాలా చక్కగా ఉపయోగపడింది. నాకైతే నేను చాలా ఉపయోగించుకున్నాను దాన్ని. గుడ్ మార్నింగ్ మనండాల్, నా పేరు జి సురేష్, చిత్తూరు జిల్లా కరవేట నగరం నుంచి వచ్చాను. ఫస్ట్ నేను ఇక్కడ జాయిన్ అయ్యే వచ్చినప్పుడు తిరుపతికి ప్రతి ఇన్స్టిట్యూట్ తిరగడం జరిగింది, ప్రతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం జరిగింది. ప్రతి ఇన్స్టిట్యూట్ లోనూ ఇది మారే సిస్టమ్ ఎక్కడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు జరిగింది, రేపు మార్నింగ్ ఎగ్జామ్ పెడతారు. 8 to 9 క్లాసెస్ 8 మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతుంది. ప్రతిరోజు ఇలానే జరుగుతుంది క్లాసెస్. ఈవినింగ్ టైము హరిబాబు సార్ వచ్చి ప్రతి జరిగిన ఎగ్జామ్ ని విశ్లేషిస్తారు, అలాగే మోటివేట్ చేస్తారు. ఎవరన్నా లీస్ట్ లో ఉన్నా, ఎవరన్నా మంచిగా ఉన్నా వాళ్ళని మోటివేట్ చేసి మొదటి స్థానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ సరళ. నేను కడప నుండి వచ్చాను. నేను ఇక్కడ డిఎస్సి కోచింగ్ ముందు తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడ కోచింగ్ నాకు బాగా నచ్చి మళ్ళీ గ్రూప్ 4 జాయిన్ అయ్యాను. ఇక్కడ మన ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ ప్లస్ గ్రాండ్ టెస్ట్లు కానీ వీక్లీ టెస్ట్లు కానీ అన్ని చాలా బాగున్నాయి. ఇంకా ఏంటంటే అనుభవ సార్ ఇచ్చే మోటివేషన్ ఇంకా బాగుంటుంది. మనకు మెయిన్ ఏంటంటే మోటివేషన్ ఉండాలి, ఆ మోటివేషన్ అయితే ఇక్కడ ఉంది. మన ఏపీలో కానీ తెలంగాణలో తిరుపతి శ్రీపెట్న ఈజ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ బికాస్ ఆఫ్ క్రమశిక్షణ కానీ డిసిప్లైన్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఇలాంటి ఇన్స్టిట్యూట్లు ఎన్నుకోవడం చాలా మంచిది. మెయిన్ మనం ఏంటంటే మంచి ఇన్స్టిట్యూట్ ఎన్నుకోవాలి, అలాంటి ఇన్స్టిట్యూట్లు ఈ తిరుపతి శ్రీపట్న ఒకటి. హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ కుమార్, నేను అనంతపురం జిల్లా కదిరి నుండి వచ్చాను గ్రూప్ 4 కోచింగ్ కోసం. ఇక్కడ శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్లో చెప్పుకోదగ్గ విషయాలకు వస్తే, ఇక్కడ డైలీ గ్రాండ్ టెస్ట్లు చాలా ప్రధానము. రోజు గ్రాండ్ టెస్ట్ నిన్న జరిగిన అంశాలపై మరి మరుసటి రోజు ఉదయాన్నే డైలీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నారు. అలాగే వీకెండ్లో వీక్లీ గ్రాండ్ టెస్ట్ అని చెప్పేసి 150 మార్క్స్ పెడుతున్నారు. అది ఆస్పిరెంట్స్కి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు డౌట్లను నివృత్తి చేస్తున్నారు ఫ్యాకల్టీ. ఇంకా ఫ్యాకల్టీ విషయానికి వస్తే అందరూ కూడా అద్భుతంగా ఉన్నారు, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ అండ్ తెలుగు. మన ప్రధాన గ్రూప్ 4లో ప్రధానంగా చూసుకుంటే అవి రెండు సబ్జెక్టులు కీలకం చెప్పవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. హాయ్, నా పేరు రాంబాబు, మాది పశ్చిమ గోదావరి జిల్లా. నేను శ్రీ ప్రజ్ఞ తిరుపతి ఇన్స్టిట్యూట్కి సోషల్ మీడియా ద్వారా వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నిర్వహించే పాఠాలు కానీ, ఇక్కడ నిర్వహించే ఆ పాఠంలో జరిగిన డైలీ టెస్ట్, ఈ నిన్న జరిగింది, ఈరోజు మనం
పునరావృతం చేసుకుంటాకి తర్వాత వారంలో ఒకసారి ఈ వారంలో జరిగిన మళ్ళీ వారం అంతా కూడా ఎగ్జామ్లు పెట్టి మనలోనే మొత్తం సిలబస్ రివిజన్ చేసుకుంటాకి ఇక్కడ చాలా విధానం అనేది చాలా బాగుంది కాబట్టి మీరు అందరూ కూడా దీని గురించి తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు అశోక్ కుమార్ చిత్తూరు జిల్లా పెనుమర్ మండలం నుంచి వచ్చాను నేను 1 మంత్ గా శ్రీ ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్ లో క్లాస్ తీసుకుంటున్నాను గ్రూప్ 4 కి ఫ్యాకల్టీ టెస్ట్ లో గాని ఎగ్జామ్ నెంబర్ 1 ఎక్సలెంట్ ఉన్నాయి అందులో దీంతో నాకు నచ్చింది ఏంటంటే వీక్లీ గ్రాండ్ టెస్ట్ చాలా క్షుణ్ణంగా గ్రూప్ 2 లెవెల్ కరెక్షన్ గానీ ఐబీబీఎస్ లెవెల్ ఏ నెగిటివ్ మార్క్స్ గానీ చాలా బాగా ఇస్తున్నారు విద్యార్థులారా ఇప్పుడు ఇక్కడ వచ్చి చెప్పినటువంటి విద్యార్థుల యొక్క అభిప్రాయాలు మీరు అందరూ వినే ఉంటారు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి ఇక్కడ మాట్లాడినటువంటి విద్యార్థులు ఎవరు కూడా మనం ప్రేరేపిస్తే మాట్లాడినటువంటి మాటలు కాదు వారు ఇక్కడ ఉండి ప్రత్యక్షంగా అనుభవించి వాళ్ళలో ఉండేటటువంటి భావాలను మీకు వ్యక్తం చేయడం జరిగింది అందుకే నేను ఖచ్చితంగా చెప్పగలను ప్రణాళికాబద్ధమైన బోధన మీకు కావాల్సినటువంటి మోటివేషన్ మీరు ఏ విభాగంలో వెనుకబడుతున్న కలిగి ఉన్నారో దానికి కావాల్సినటువంటి పూర్తి అంశాన్ని మీకు గుర్తు చేస్తూ డైలీ టెస్ట్ వీక్లీ టెస్ట్ రివిజన్ టెస్టులతో స్టేట్ ఫ్యాకల్టీని మీ దగ్గరకు తీసుకుని ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయడం అనేటువంటిది మా బాధ్యతగా గ్రహిస్తున్నాం ఈ విషయాలు గమనించుకొని రండి విజేతలతో జట్టు కట్టండి మీరు కూడా ఉద్యోగం సాధించండి థ్యాంక్ యూ వెరీ మచ్.